ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ వెంకటలక్ష్మి. ఆచార్య ఎన్జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫామ్ నందు సీనియర్ శాస్త్రవేత్తగా ప్రతి విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ప్రతి పంట కోతల తర్వాత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం. గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ ప్రతి పంట యొక్క విస్తీర్ణం తగ్గుతూ వస్తుందన్నమాట. 600,000 హెక్టేర్లు ఉన్నటువంటి ప్రతి పంట మనకి గత ఏడాది చూసుకున్నట్లయితే 400,000 హెక్టేర్ వరకు పడిపోయింది. ఎందుకు మనకి ప్రతి పంట విస్తీర్ణం తగ్గుతుంది అంటే ముఖ్యమైన కారణాలు వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి, తర్వాత సరైనటువంటి మద్దతు ధర లభించకపోవటం. మద్దతు ధర ఎందుకు లభించట్లేదు అంటే నాణ్యమైన ప్రత్తిని రైతులు తీయలేకపోతున్నారు. ఎందువల్ల అంటే ప్రతికూల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల రైతులు నాణ్యమైనటువంటి ప్రత్తిని తీయలేకపోతున్నారు. అందువల్ల తగినటువంటి మద్దతు ధర కూడా లభించటం లేదన్నమాట. తర్వాత ప్రతి తీతలప్పుడు ఎక్కువ కూలీల ఖర్చు ఉంటుంది. వీటి వల్ల రైతులు ఎక్కువగా ఈ ప్రతి పంట వేసేదానికి ఈ మధ్యకాలంలో సుముఖత చూపించడం లేదు. అందువల్ల వాళ్ళు వేరే పంట వేసేదానికి, ఏ పంటకైతే ఎక్కువ మద్దతు ధర ఉందో అటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి పంట తీసేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ ప్రతిని మంచిగా సాగు చేసుకోవచ్చు. ప్రతి తీతలైన తర్వాత ఏం చేయాలంటే పంట విరామకాలం ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది ప్రతి పంట మీద మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి ఈ పంట తర్వాత కనుక మనం కొనసాగించకుండా వేరే ఆరుతడి పంటను కనుక వేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు ఆ వేరే పంట మీద ఆశించదు. కాబట్టి దాని యొక్క ఉధృతిని మనం నియంత్రించుకోవచ్చు. ఇంకొకటి, 6 నెలలకు మించి మనం ఈ ప్రతి పంటని పొడిగించకూడదు అన్నమాట. అలాగే మోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం షెడ్డర్ వేసేసి నేలలో కలయిదున్నుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే గులాబీ రంగు పురుగు యొక్క కోసస్సు దశలు కానీ, ఏమైనా లార్వా దశలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నేలలో కలిసిపోతాయి. తర్వాత జీవాలు, మేకలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా పశువుల్ని మనం కనుక పొలంలో వదిలినట్లయితే ఇవి కొమ్మలు అవన్నీ తినటం వల్ల వాటిలో ఉన్నటువంటి ఈ గులాబీ రంగు పురుగు యొక్క దశలు అనేవి కొన్ని నియంత్రించబడతాయి. తర్వాత ఈ మల్చర్ కానివ్వండి, షెడ్డర్ కానివ్వండి, అలాగే రొటోవేటర్ కానివ్వండి, ఏదైనా కానీ మనం నడపడం ద్వారా పంట యొక్క అవశేషాలను మనం నేలలో కలిదినేసేస్తాం అన్నమాట. ఈ విధంగా కలిదుంటాం వల్ల ఏమవుతుందంటే నేలకి సేంద్రీయ కార్బనం లభిస్తుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా గులాబీ రంగు పురుగు యొక్క ఏవైనా జీవిత దశలు ఉన్నట్లయితే, లార్వాలు కానివ్వండి, గుడ్డు కానివ్వండి, లేకపోతే ప్యూపా దశలు కానివ్వండి, ఏవైనా కానీ ఉన్నా కూడా అవి నేలలో కలిపివేయబడతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం పంట తీసిన తర్వాత, అంటే ప్రతి తీసిన తర్వాత మల్చర్ కానీ, షెడ్డర్ కానీ, రొటోవేటర్ కానీ ఏవైనా కూడా మనం వేసినట్లయితే వీటిని నేలలో కలిగిదున్నటమే కాకుండా నేలకి సేంద్రీయ కర్బనం కూడా అందించిన వాళ్ళం అవుతాం. దీనివల్ల మనకి నేలలో నత్రజని శాతం కూడా పెరుగుతుంది. తర్వాత షెడ్డర్ వేసేసిన తర్వాత వేసవిలో చేయాల్సిన పని ఏంటంటే లోతు దుక్కులు చేసుకోవటం. ఈ లోతు దుక్కులు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే నేల బాగా తిరగబడుతుంది. సో ఎంబీ ప్లవ్ కానివ్వండి, నాగలతో కానివ్వండి, మనం నేల తిరగబడేలాగా దున్నుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఏవైనటువంటి కలుపు మొక్కల యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు తుంగకాయలు కానివ్వండి, లేకపోతే గరిక యొక్క కాడలు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా నేలలో ఉంటే అవన్నీ కూడా ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఎండిపోతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ సీజన్ తర్వాత పంట సీజన్లో ఈ కలుపు సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే ఈ నేల లోపల పొరలు తిరగబట్టడం వల్ల బాగా నీరు లోపల పొరల్లోకి ఇంకిపోయి నీటిని నిల్వ ఉంచుకునే తత్వం కూడా నేలకి పెరుగుతుంది. కాబట్టి మనం వేసవి దుక్కులు కనుక చేసుకున్నట్లయితే కలుపు సమస్య తగ్గుతుంది మనకి. ఇలాంటి చీడపీడలు ఏవైనా ఏ ఇతర పురుగుల యొక్క కోసస్థ దశలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఎండకు ఎండి చనిపోవడం జరుగుతుంది. అలాగే నేల యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, అంటే నేలలో నీటిని నిల్వ ఉంచుకునే తత్వం కూడా పెరుగుతుంది అన్నమాట. కనుక లోతు దుక్కులు ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత పచ్చిరొట్ట పైర్లు మనం వేసుకోవాలి. మనం చెప్తూనే ఉంటాం ప్రతిసారి వేసవిలో, సమ్మర్ షవర్స్ అంటాం, వేసవి జల్లులు పడ్డప్పుడు మనం పచ్చిరొట్ట ఎరువులు ఏదైనా కానివ్వండి, జనుము కానివ్వండి, జీలుగు కానివ్వండి, పిల్లి పెసర కానివ్వండి, ఏవైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి పచ్చిరొట్ట ఎరువులు కనుక మనం వేసుకున్నట్లయితే మనకి నేల పైపొర కాపాడుకోవచ్చు. మనం అట్ ద సేమ్ టైం పచ్చిరొట్ట ఎరువులు నేలలో కలిదున్నుకోవటం వల్ల నేలకు కూడా ఈ సేంద్రీయ కర్బనం అనేది లభ్యమవుతుంది. మనం ఎప్పుడు దున్నుకోవాలి, ఇది నేలలో కలిదున్నుకోవాలనేది ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ. సో పెన్సిల్ థిక్నెస్, ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి వాటి కాడ పెన్సిల్ థిక్నెస్ వచ్చినప్పుడు, పెన్సిల్ మందం వచ్చినప్పుడు, లేదా దాంట్లో 50% ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని మనం నేలలో దున్నుకోవాలి.
దీనివల్ల ఏంటంటే సేంద్రీయ కర్బనము నేలకు యాడ్ అవుతుంది, నేలలో పెరుగుతుంది. ఇంకా 5 కేజీల నుంచి 30 కిలోల వరకు కూడా నత్రజని శాతం అనేది నేలలో పెరుగుతుంది. దీని ద్వారా మనం పైరుకు వేసేటువంటి ఎరువుల్లో సిఫార్సు చేసిన మోతాదు కన్నా 1-25% తగ్గించుకొని మనం వేసుకోవచ్చు. పచ్చి రొట్టె ఎరువులు లేని పక్షంలో పచ్చి ఆకు ఎరువులు కూడా మనం వేసుకోవచ్చు. జీలు కానివ్వండి, లేకపోతే పొంగమ్య అంటే గాను కానివ్వండి, వేప కానివ్వండి, లేకపోతే జిల్లేడు ఆకులు కానివ్వండి, ఏవైనా పప్పుజాతి మొక్కల ఆకులు, గ్లైరిసీడియా కానివ్వండి, ఇలాంటి పచ్చి రొట్టె ఆకులు 1 ఎకరానికి 4 నుంచి 5 టన్నులు మీకు దొరికిన దాన్ని బట్టి మనం వేసుకున్నా కూడా నేల యొక్క సారవంతం అనేది పెరగడంలో ఉపయోగపడతాయన్నమాట. తర్వాత ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని కలయి దున్నుకోవడం అయిపోయిన తర్వాత మనం ముఖ్యమైన పని చేయాల్సింది ఏంటంటే నేల పరీక్ష. ప్రతి ఒక్క రైతు కూడా మట్టి నమూనాలు సేకరించాలి. పంట వేసే ముందు దుక్కులు చేసుకున్న తర్వాత మట్టి నమూనాలు సేకరించి ఆ మట్టి నమూనాలను తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏదైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్ళినట్లయితే ఆ నేలలో ఉన్నటువంటి పోషకాల శాతం మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేలలో ఉన్నటువంటి ముఖ్య పోషకాలు అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను బట్టి మనం వేసుకోవాల్సినటువంటి ఎరువులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మట్టి నమూనాలు పరీక్ష చేయించుకొని తదననుగుణంగా మనం సిఫారసు చేసినటువంటి నత్రజని కన్నా ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది మనం చూసుకొని మనం ఎరువులు వేసుకుంటే మనకి అదనపు ఖర్చు కూడా తగ్గుతుందన్నమాట. మట్టి నమూనా అయిపోయిన తర్వాత ప్రధాన పొలం తయారీ. ప్రధాన పొలం తయారీ వచ్చేసరికి ఇప్పుడు మనం చూసుకున్నాం ప్రతి పంట తీతలు అయిపోయిన తర్వాత ఏం చేసాము, ప్రతి పంటల తీతలు అయిపోయిన తర్వాత జీవాలను వదిలిపెట్టాము, అంటే పశువులను మేపాము. తర్వాత మల్చర్ కానీ రొటోవేటర్ కానీ షడ్డర్ కానీ వేసి ఆ పంట అవశేషాలన్నింటినీ కూడా నేలలో కలయి దున్నేసేయాలి. తర్వాత మనకి అవకాశం ఉన్న దాన్ని బట్టి పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి. పచ్చి రొట్టె ఎరువులు కూడా మనం నేలలో కలయి దున్నేసుకున్న తర్వాత మనము నేల పరీక్ష, మట్టి పరీక్ష చేయించాలి. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి మనం రెడీగా నేలను తయారు చేసుకోవాలి. ఈ ప్రధాన పొలం మనం తయారు చేసుకొని ప్రధాన పొలంకు మన నేల తయారు చేసుకునేటప్పుడు నేలలు మనకి ఏ నేలలు అనుకూలమైనవి అనేవి మనం చూసుకోవాలి. ప్రతి పంటకి ముఖ్యంగా నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు కూడా ఈ పంటకి అనువైనవేను. కాకపోతే ఇసుక నేలలు కానివ్వండి, లేకపోతే లోతు తక్కువ ఉన్నటువంటి నేలలు ఈ పంటకు అనువైనవి కావన్నమాట. నీటి ఎద్దడినైనా ఈ పంట తట్టుకుంటుంది, కానీ నీటి ముంపును మాత్రం తట్టుకోలేదు. కాబట్టి నీటి పారుదల సౌకర్యం ఉన్నటువంటి, నీరు చక్కగా ఇంకిపోయేటువంటి నేలల్ని మనం ఈ పంట వేసుకునేటప్పుడు ఎంచుకోవాలి. చక్కగా వేసవి దుక్కుల తర్వాత 2-3 సార్లు కల్టివేటర్తో మనం దున్నుకొని నేలని సిద్ధం చేసుకోవాలి. ఆఖరి దుక్కులో మనం పశువుల ఎరువు కనుక వేసుకున్నట్లయితే ఏదైనా పెంటపోగు కానివ్వండి, కంపోస్ట్ ఎరువు కానివ్వండి, 4 నుంచి 5 టన్నులు ఎకరాకు కనుక వేసుకున్నట్లయితే మన నేల యొక్క సారవంతం అనేది మెయింటైన్ చేయబడుతుంది, పైరు కూడా మంచి బలం అందుతుంది. ఈ విధంగా మనం ప్రధాన పంట నేల తయారీ చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని నానుడు పొదంలో కనుక విత్తుకున్నట్లయితే మంచిగా జర్మినేషన్ వస్తుంది. ప్రతి పంట పొలంలో ఉన్నప్పుడే కాకుండా పైరు తీసిన తర్వాత కూడా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఈ విధంగా మనం పాటించినట్లయితే మనం ప్రతి పంట యొక్క విస్తీర్ణం తగ్గిపోకుండా మంచి దిగుబడులు సాధించుకొని రైతులు కూడా అధిక దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం.